నమస్తే అండి, నేను మీ రామ్ కృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ముఖ్యంగా నేను పదే పదే చాలా వీడియోలలో చెప్పాను, ఇంట్లో ఇద్దరు ఒకే రాశిలో జన్మించిన వారు ఇద్దరు ఉన్నట్టయితే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసా? నేను ఏదైనా కూడా మన దగ్గర అతి పురాతనమైనటువంటి తాళపత్ర గ్రంథాలు, ఈ తాళపత్రాలు దీనిలో అన్ని వివరంగా ఉంటాయండి. ఎవ్రీథింగ్ టాప్ టు బాటం, ఒక వ్యక్తి మానవ జీవితంలో అతను చేస్తున్నటువంటి పనులు, ప్రయోజనాలు, గుర్తింపు, అతని చదువు, ఆరోగ్య స్థితిగతులు, ఎవ్రీథింగ్ మొత్తం ఖండాలుగా చూడొచ్చు అండి దీనిలో. నేను ఇప్పుడు ఏంటంటే మెయిన్గా ఎంతవరకు అవసరం ఉంటుందో ఆ పాయింట్ని తీసుకొని నేను సెట్ చేస్తాను. ఒక మనిషి బ్రతకడానికి, జీవించడానికి, నిలబడడానికి ఏది కావాలి ఆ పార్ట్ తీసుకుంటాను. ఆ పార్ట్ తీసుకొని దానికి సంబంధించినటువంటి పరిహారాలు చెప్తాను. మీకున్నటువంటి సమస్యలన్నీ క్లియర్ అవుతాయండి. నేను నమ్మకంతో రండి నా దగ్గరికి, నేను చెప్తున్నాను కదా, మీకు మంచి చేసే బాధ్యత నాది. మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది అదే. మీరు కష్టాలతో, కన్నీళ్లతో ఎప్పుడు బాధపడే బదులు ఒక్కసారి ఒక స్టెప్ వేయండి, ఒక అడుగు ముందుకు వేయండి, ధైర్యంగా వేయండి, నేనున్నాను కదా. ఎప్పుడు మిమ్మల్ని మీరు తక్కువంచి వేసుకొని జీవితం అంతా ఏదో అయిపోయిందని మీరు ఆలోచన పడకండి, దయచేసి చెప్తున్నాను. మానవుడు తలుచుకుంటే కానిదంటే ఏముందండి? చెప్పండి, ఒక్క విషయం చెప్పండి, మానవుడు తలుచుకుంటే ఏదైనా సాధిస్తాడండి, నిజంగా సాధిస్తాడండి. నా దగ్గర ఒక వ్యక్తి వచ్చాడు, తినడానికి అసలు ఉండడానికి ఇల్లు, తినడానికి భోజనం కూడా లేదు, పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అదృష్టయోగం పట్టే విధంగా తన పేరులో ఒకే ఒక అక్షరాన్ని మార్చాను. ఆ పేరు బలంతోనే అతను హైదరాబాద్ మహానగరంకి వెళ్ళి మ్యాన్ పవర్ కంపెనీ పెట్టి కోట్లు సంపాదించాడు, శ్రీహర్రావు అని. సో నేను అతను ఊరు గ్రామం అతను ఏం చెప్పలేదు, ఒక పేరు చెప్పాను అంతే. నా దగ్గర నేను గర్వంగా చెప్పుకుంటాను, నా దగ్గర కరెక్షన్ తీసుకున్నాడు. అతనే వచ్చి చెప్తే ఇంకా హ్యాపీ అండి. మీరు ఆ వీడియో అతను చూస్తున్నాడో లేదో నాది లేదు. మీరు బాగుపడినట్టుగా ఇంకా 10 మంది బాగుపడతారండి. మీలాంటి వాళ్ళు మా దగ్గరకు వచ్చి చెప్తే మీ స్వతహాగా మీరు రావాలి. నేను మీ గురించి నేను అంతగా ఏం చెప్పను. మీ అంతటి మీరు మా దగ్గరికి రాగలిగితే, వచ్చి చెప్తే ఇంకా 10 మంది బాగుపడతారండి. ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకుంటే ఏం చేస్తారంటే అమెజాన్లో కానీ దేంట్లోనో కానీ కామెంట్స్ చూస్తుంటారు. ఎందుకు కామెంట్ చూస్తారంటే, ఇదివరకు కొన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇదివరకు కొన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ కామెంట్స్ చూసి ఆ ప్రోడక్ట్ బాగుందని తెలుసుకుంటారండి. కామెంట్స్ ఏముందండి, నా దగ్గర ఒక 1000 ఐడీలు ఉంటాయి, 1000 ఐడీలతో 1000 మంది పాజిటివ్ కామెంట్స్ నేను పెట్టలేనా? వద్దండి, అలాంటివి మనకొద్దు. ఓ రియాలిటీ కావాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, మా దాంట్లో మాకే పడట్లేదండి, మాకు న్యూమరాలజీ ఆస్ట్రాలజీ వాళ్ళు ఒకరి మీద ఒకరు ద్వేషం, కోపం, ఈర్ష, ఇవన్నీ అసలు మానవ జీవితమే దుర్లభం అండి. ఒక విధంగా చెప్పాలండి, ఎప్పటికీ ఒకరి మీద ఒకరు నిజంగా ఈ దీనివల్ల ఏంటంటే, మధ్యలో వాడు ఇబ్బంది పడుతున్నాడు. 2 కోతులు కలిసి ఒక పిల్లి తీసుకొచ్చినటువంటి ఒక బన్నును ఇటు ఒకటి పీక్కొని తింటున్నాడు. లాస్ట్కు ఆ బన్ను అయిపోయింది, పిల్లి నాలుకెళ్ళ పెట్టి చూసింది, ఇది కరెక్షన్ మంచిది కాదు, ఆ కరెక్షన్ మంచిది కాదు, ఈ నంబర్ ఉంది, ఆ నంబర్ ఉంది, అయ్యా దండం పెడతా. ప్రజల జీవితాలతో ఎవరు ఆడుకోదండి, నిజం చెప్తాను. మీకు ఏమైనా చేయాలనుకుంటే చేయండి, ఖచ్చితంగా చేయండి. కానీ ఒకరి మీద ఒకరు మనం చికాంపులు పెట్టుకోవడం, వాళ్ళు మంచివాడు కాదు, వీడు మంచిగారు కాదు, ఇవన్నీ కాదండి. మన ఉద్దేశం ఏంది, అందరూ బాగుపడాలి, ప్రతి ఒక్కరు బాగుపడాలి. ఎవరి సత్తా ఎంత ఉంటే అంత చేసేయండి. రేపు పొద్దున అతను బాగుపడితే నిన్ను దేవుడి దగ్గర ఫోటో పెట్టుకొని మొక్కుతారండి, నిజం చెప్తున్నాను. దేవుడి దగ్గర మీ ఫోటో పెట్టుకొని మొక్కుతారు. నేను నా ప్రయత్నం ఏంటంటే, ప్రతి ఒక్కరు బాగుపడాలి, ప్రతి ఒక్కరికి మంచి జరగాలి. ఇంట్లో 2 రాశుల ప్రభావం కనుక ఉన్నట్టయితే ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా? ఆర్థిక ఇబ్బందులు విపరీతంగా వచ్చేస్తాయి, మానసిక ఆందోళన, చికాకులు, చిక్కులు, గొడవలు, పోట్లాటలు, భార్యాభర్తల మధ్య సమస్య, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, అనారోగ్య సమస్యలు, అప్పుల ఊబిలో కూరుకుపోవడం, పనులు చేస్తే లేట్ అయిపోవడం, చాలా ఇబ్బంది పడడం, ఎన్ని సమస్యలండి మానవ జీవితంలో. ఇంట్లో 2 రాశుల వారు ఉంటే, ఒకే రాశి వాళ్ళు ఇద్దరు ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్ అండి. మహా కష్టపడతారు, మహా జీవన విధానంలో చాలా వరకు సమస్యల వలయంలో ఇరుక్కుంటారు. దయచేసి చెప్తున్నానండి, దీనికి ఖచ్చితమైనటువంటి పరిష్కారం ఉంది, మనం చేద్దాం ఖచ్చితంగా. కాల్లో ముళ్ళుగుచ్చుందని ఎన్ని రోజులని దాన్ని అలాగే పెట్టుకుంటాం, దాన్ని ఓపెన్గా ఒక్కసారి ఒక్క నిమిషం ఓపిక పడితే ఆ నొప్పిని భరిస్తాం, ముళ్ళుని తీసేస్తాం. హ్యాపీగా నడవండి, ఎంత చక్కగా నడుస్తారో నడవండి.
జీవితకాలం ఈ కష్టాలు కన్నీళ్లతో ఉండే బదులు ఒక్కసారి ఒక్క అడుగు ముందుకు వేసి, అసలు ఏంటి నా జీవితం, ఏంటి నా ప్రాబ్లం, ఏంటి నా విషయం, ఏంటి ఎందుకు నేను డెవలప్ కావట్లేదు, ఒక్కసారైనా మీరు ఆలోచించినట్టయితే ఖచ్చితంగా మీరు బాగుపడతారండి. నేను చెప్తున్నాను 100%. మనిషి తలుచుకుంటే ఏదన్నా అవుతుంది, కంపల్సరీ అవుతుంది. శ్రీశ్రీ గారు, మహాకవి శ్రీశ్రీ గారు చెప్పారు, ఏది తనంతట తానే నీ ధరికి రాదు, శోధించి సాధించాలి అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఎస్, నువ్వు ఇక్కడ కూర్చొని తింటే కొండలు కరిగిపోతాయి. ఏ ఆస్ట్రాలజీ కాదు, న్యూమరాలజీ కాదు, ఏదైనా కానివ్వండి, కష్టపడి బ్రతకండి, దానికి అనుకూలంగా నేను అదృష్టాన్ని మీ పేరులో కల్పిస్తాను. ఈ రెండింటితోని మీరు వెళ్ళండి. మీరు బాగుపడకపోతే నేను ఈ శాస్త్రాన్ని వదిలేస్తాను. దిస్ ఈజ్ మై ఓపెన్ ఛాలెంజ్. చూడండి, నేను చెప్పేది నిజమా కాదని మీకు అర్థమవుతుంది. ఏమండి, నేను ఒక విషయం చెప్పాను, ఒక విషయం, ఒక సెల్ ఫోన్లో మనం వాడే ఒక సిమ్ కార్డు ఒక రాగి మెటల్తో కొంత ఇంప్లిమెంటేషన్ చేస్తారు, రాగితో తయారు చేస్తారు. ఈ రాగి ఏంటంటే సిగ్నల్స్ని, శాటిలైట్ సిగ్నల్స్ వేవ్స్ను గుంజుకునే శక్తి ఉంటుంది. మనకు కాపరు, మనకు వర్షాకాలంలో మనకు ఉరుములు మెరుపులు వస్తాయి, ఆ శక్తిని ఈ కాపర్ గ్రహించి భూమిలోకి వదిలిపెడుతుంది. అంత శక్తివంతమైనదండి కాపర్ రాగి రేకు. ఈ రాగి రేకు మీదనే ఈరోజు మనం సెల్ ఫోన్లు మాట్లాడుతున్నాం, ఎక్కడో ఉన్నటువంటి శాటిలైట్ నుండి అక్కడ నుండి సిగ్నల్ తీసుకొని మనం మాట్లాడగలుగుతున్నాం. ఇది ఇప్పటి సైన్స్, అప్పుడు పురాతనమైనటువంటి సైన్స్. శ్రీ యంత్రం, రాగి రేకు మీదనే శ్రీ యంత్రాన్ని ముద్రించేవారు. ఎందుకు రాగి యంత్రం మీద తీసుకున్నారు? ఇనుప రేకులు లేవా, ఇనుము లేదా, రాతిండి లేదా, ఇత్తడి లే, ఎన్నో ఉన్నాయండి, మెటల్స్ చాలా ఉన్నాయి. ఒక రాగి మీదనే ఎందుకు పెడుతున్నారు? ఎందుకంటే రాగికి అద్భుతమైనటువంటి శక్తినిస్తుంది రాగి అనేది కూడా. దానిలో శ్రీచక్రాన్ని కనుక మనం ప్రింట్ చేసినట్టయితే అద్భుతమైన మహావిశ్వంలో 9 గ్రహాల నుండి మనకు కాస్మిక్ ఎనర్జీని రాబట్టుకుంటుంది. ఇది విశ్వంలో ఉన్నటువంటి అనంత శక్తిని ఈ శ్రీచక్రం అనేది కూడా, శ్రీ యంత్రం అనేది కూడా అది తీసుకుంటుంది. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం శ్రీచక్రానికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాతనే దాన్ని ప్రతిష్ఠించుకోవాలి. అది మీకు ఆ విషయం తెలుసుకోవాలి. ఎంత సిమ్ కార్డ్ అయినా కూడా సెల్ ఫోన్లు వేస్తేనే అది వర్క్ అవుతుంది. అది ప్రాణ ప్రతిష్ఠ, సెల్ ఫోన్కి ప్రాణ ప్రతిష్ఠ. ఇది ఈ యంత్రానికి, ఇది ఆగమ శాస్త్ర నియమం, ఈ ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. సో ఇలా చేసుకుంటూ పోతే మనం ఎన్నైనా సాధించవచ్చండి. కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి, ఇంట్లో 2 రాశుల ప్రభావం ఉంటే చాలా వరకు నెగిటివ్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని గమనించి మీరు తప్పకుండా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకొని మీరు అదృష్టవంతులు కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.